బంధు ప్రకటించిన సీఎం కేసీఆర్ కేవలం 100 రూపాయలకి 3 సర్ఫ్ ప్యాకెట్లు ఒక బట్టలు సంపిస్తున్నాము రండమ్మ రండి త్వరగా రండి బండి వెళ్ళి ఆడిన ఊరు నేర్చినావు अंकल बुसा उन्ना अंकल చిన్న పార్టీ ఉంది అంకుల్ పార్టీ ఓకే గానీ మధ్యన కనబడతలేవు అంకుల్ జాబ్ వచ్చి నాకు ఇక్కడ ఉండలేను ఏమరో భాష మార్చావ్ షోలో పూ పెట్టావ్ నా షోలో పూ పెడదామనా మన మీ కొడుకున్నా అన్ని తప్పు చేసిన అబద్ధాలు అవన్నమావ్ గాక ఏమరో కమలాసన్ అది విషయాన్ని నాన్నగారు 500 ఉంటియరా ఎందుకురో నువ్వు ఎక్కడ పూజలు చేస్తావో ఎక్కడ అభిషేకాలు చేస్తావో తెలుసానా నాకు నాన్న నింత ఛీ ఈ ముష్టుల తాకిడి ఎక్కువైపోయింది అలా అనగాని నాన్నగారు తూ నీ బతుకు బురదలో పంది బతుకుతాను నువ్వు బతుకుతావు కోటను చూసి నేర్చుకోరా వాళ్ళక జాబ్ తెచ్చుకోరా సరే నాన్నగారు రామారావుకు వడ్డీ డబ్బులు ఇచ్చేదే ఇచ్చొచ్చింది మన పిల్లల చదువు కోసం ఆడదు అప్పు తీసుకురాలేదా ఆ ఇంట్రెస్ట్ ఇచ్చొచ్చిన ఇల్లు గడవడం ఎలా అని జీతం లక్ష్మి పిల్లల చదువు కోసం అప్పు చేశాం కదా మరి ఇంట్రెస్ట్ కట్టాలి కదా నెల నెల సరేలే ఈ ఒక్క నెల చదువుకుందాం 10 సంవత్సరాల నుంచి అదే పని చేస్తున్నాం కదండి సరే గానీ అరేగా లేచాడా ఆ లేచాడండి సరే బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు మన వెనుకకు అంతే నిజాయితీతో ఉండడం నన్ను చదువుకుంటున్నాను సరేలే చదువుతున్నా గానీ మన ఇంటర్వ్యూలో ఉన్నాయిరా లేవు నాన్న అందరికి రిజ్యూమ్ పంపాను వాళ్ళు యాక్సిడెంట్ అయితే ఇంటర్వ్యూకి వెళ్ళడం సరేలే మన ఫ్రెండ్ ఉన్నాడు కృష్ణారెడ్డి అని నేను తనకి కాల్ చేసి చెప్తా నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళు అన్న నేను ఓన్గా సరే నాన్న వెళ్తా అరే అరే ఎప్పుడు గాని ఇంకొంచెం చదివితే బాగుండు ఇంకా బాగా రాస్తే బాగుండు అనే పరిస్థితి తెచ్చుకోకురా ఎందుకనంటే అప్పుడు నీకు నువ్వే నచ్చావు సరేనా సరే నాన్న ఆల్ ద బెస్ట్ సరే నాన్న Excuse me, sir. Oh, come and sit here. Thank you, sir.
మన లైఫ్ లో ఉందా మన జీవితాలు అంతా తింటేరా జాబులు లేకపోతే కుక్కలు సుద్ధ దేకేరా ఇంటర్వ్యూ ఏమైందిరా అరే ఇంటర్వ్యూ ఏమైందిరా అరే మనకి నా రెండు కష్టాలు మన లైఫ్ మారదారిగా ఎందుకురా మన బతికి జాబ్ రాదారా మనకి వాడు ఎందుకు ఎప్పుడు వండుకునే ఉంటాడు వానికి బాధలు ఏముండేవారా మా బాధను మర్చిపోవాలని అనుకుంటానేమో అరే ఈ లైఫ్ రాత్రి అయ్యేటట్లేదు మామ ఇన్ని రోజులు నీ ఒక్కరిని హ్యాపీగా ఉంటేనే లైఫ్ మంచిగుంటుంది అనుకున్నా కానీ నాతో నలుగురు రాత్రి ఉంటేనే లైఫ్ మంచిగుంటుంది మామ మా మీ డాడీ ఎప్పుడైనా కొట్టిందారా నేను మా డాడా వాళ్ళకి తెలుసు పొరక పొరక అమ్ముతుంది ఎందుకు కొడుతూ ఒక్కసారి అర్థం చేసుకున్నావారా నీకు జాబ్ రావాలనే అన్నం తినకుండా పండుకోకుండా నీ గురించి ఆలోచిస్తాం మామ మన కోసం మనం కాకుండా మన ఫ్యామిలీ కూడా బాగా రిస్క్లో పెడుతున్నావరా నాకు అర్థమైంది మామ లైఫ్ నేను జాబ్ తెచ్చుకుంటా మామ పోరాడుతారా మళ్ళీ ఫస్ట్ నుంచి లైఫ్ లీడ్ చేస్తాం మామ రైట్రా వజ్రానికి అన్నదిరా మీ అమ్మ నీ బతుకు తినే తిండికి చదివే చదువుకి ఏమైనా తేడా ఉందా తినేదో ఇంత చదివేదో గింత నాకు చెడగొట్టావు కదరా అదేంటి అమ్మకడలేదు ఈ మాటలకేం తక్కువ లేదు ఏంట్రా తలకే అవుతున్నావు గంగిరథి లాగా మెడ నిలిసేస్తా ఒక్క పనన పైకచ్చ చేసినవారా రాత్రి 10 గంటల దాకా తిరగడం పొద్దుగల 10 గంటల దాకా పడుకోవడం వాళ్ళ 21 తారీఖు కదా రిజల్ట్ రావాలిగా వచ్చాయా ఏం రిజల్ట్ వచ్చాయా లేవా వచ్చినాయి సబ్జెక్ట్ వచ్చాయా లేవా వచ్చినాయి సబ్జెక్ట్ జన్మలో బాగుపడదు ఏందే అట్లా చూస్తారు ఒక్కరు సరిపోలేదు నిజానికి మీలో సామర్థ్యం ఎంత ఎక్కువగా ఉందంటే దానిని మీరు మీ జీవిత కాలం మొత్తంలో వాడుకోలేరు మీకన్నా మెరుగైన వారు ఎవరూ లేరు అరే ఆర్య ఇంటర్వ్యూకి వెళ్ళావా ఏమైందిరా జాబ్ రిజెక్ట్ అయ్యాను తీసుకోలేదు జాబ్లోకి
ఛీ నీ బతకంతేరా నువ్వు భూమికి బరువు ఎందుకురా ఛీ ఈ జన్మకు నువ్వు మారవు నేను ఆల్రెడీ రికమెండేషన్ ఇచ్చాను కదరా అయినా కూడా నీకు జాబ్ రాలేదని నేనేమనుకోవాలరా నీ గురించి నేను అందుకే ముందే చెప్పాను నేను కష్టపడి చదవరా అని నన్ను ఒక పర్సన్ ఫెయిల్ అయ్యాడంటే ప్రొఫెసర్ నా తప్పై ఉండేది నాన్న ఒక్కసారి నా స్థానం నుంచి ఆలోచించారా ఎప్పుడు జాబ్ రాలేదు అంటారా నాన్న ఒక్కసారి నా పక్కన కూర్చొని ఆలోచించాన అప్పుడు మీకు తెలుస్తుంది ఏరా నాకేం చెప్తా నా ఒక్కడికి ఎందుకులా అందరితో నా ఒక్కలా ఎందుకుండే ఎంత కష్టపడినా ఎంత చదివినా నాకు ఒక్కడికి ఎందుకు జాబ్ రాదు వాడు నా మీద కోపం కొద్ది అయినా కూడా జాబ్ తెచ్చుకుంటాడని చిన్న ఆశనే అందుకే చేసుకున్నాను బాధ అనిపిస్తాను.